షార్ట్స్ లో తిరిగి దానివి శారీలోకి మారో, బాయ్ ఫ్రెండ్ మార్చావా? మోని ఆ క్యాండిల్ ఇక్కడ పెట్టు. చంద్ర ఏమైంది? ఏమైంది? అతను క్యాండిల్ తో నించున్నాడు. నేను చెప్పలే, ఖచ్చితంగా నేను అతను లవ్ చేశాడు. నీ మ్యాటర్ ఏమైంది? గండిపేటలో రూమ్ బుక్ చేశాం. సూపర్. తర్వాత రెండు బిర్యానీ ఆర్డర్ చేసి బాగా మెక్కి కూరలు పెట్టి నిద్రపోయాడు. ఇంకేముంది, నేను బయలుదేరి వచ్చేసాను. సరే, నీ లవర్ వినోద్ ని చూసావా? ఒక్క టైర్ తో బైక్ డ్రైవ్ చేసి చూపిస్తున్నాడు. ఏంటి అతన్ని పట్టించుకోవట్లేదు? సర్కస్ కైతే పనికొస్తాడు. బైక్ కి రెండు వీల్స్ ఉంటాయి కదా. ఏంటి ఇలా సింగిల్ వీల్ తో బైక్ నడుపుతున్నా అని అడిగితే, చచ్చేదాకా నిన్ను వెంటాడుతూ ఉంటాను అని అంటున్నాడు. సడన్ గా చేస్తే ఏం చేస్తావా అని అడిగాను. చచ్చిన తర్వాత కూడా నేను వెంటాడుతూనే ఉంటాను. అటు చూసావా, కిటికీ తెరిచే ఉంది. దెయ్యం రావడానికి మెయిన్ గేటే అది. ముందు వెళ్ళి దాన్ని క్లోజ్ చేయి, ఆ తర్వాత వచ్చి నిద్రపో. బ్యాడ్ నైట్, బ్యాడ్ నైట్. పోకరి చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా, విల్ గో టు ద నెక్స్ట్ కాలర్. హలో మేడం. హలో మేడం, నేను గుర్తున్నానా? మీ రేడియో వాళ్ళని తగ్గిస్తారా? హలో, ఎవరు మాట్లాడండి? హలో, తగ్గించాను మేడం, ఇప్పుడు చెప్పండి నేను ఎవరిని? పట్టాభి కనిపెట్టేశారు మేడం. ఇది లేడీస్ చాయిస్, మీరు పాటి మంచి చేయకూడదు. చాలా బాధగా ఉంది మేడం, నా వాయిస్ మర్చిపోయారు కదూ. సారీ పటాపి. మీరు ఏంటి మేడం మాట్లాడుతుండగా కట్ చేశారు? ఇది డీసెంట్ గా లేదు. గుర్తొచ్చిందా? లేదే. 9840-99199. ఈ 50 రూపాయ బిళ్ళల్లో నువ్వే బిళ్ళో తెలియట్లేదే. ఎక్కడ ఉన్నా పక్కన ఉన్నట్టుంటుంది చెల్లి. అందమైన పిచ్చిది, సునామీలో వస్తుంది చూడు. నిన్ను ఇదేదో పెద్దింటి పిచ్చిదిలా ఉంది, రాత్రంతా కట్టేసి పగలు వదిలేసినట్టున్నారా? ఎవర్రా క్రాకు, ఏరియా కొత్తగా ఉంది. ఆ పిల్ల అంతేరా, ఏ ఏరియాలో చూసినా ఎవరినో ఉండి తరుగుతూ ఉంటది. బావా అందం అంటేనే ఆపదరా. ఈ ఊరు పది బోర్ కొట్ట బిళ్ళ అందరికి ఫోన్ చేసి టార్చర్ చేస్తున్నాడు. ఎవరు నువ్వు? సార్ పంజాగుట్ట పట్టాభిన్ సార్, ప్రముఖ ఎఫ్ఎం కాలర్ ని. మీకోసం వెతుకుతున్నావరా? క్రాస్ లైన్ లో సీఎం ను డిస్టర్బ్ చేస్తుంది నువ్వే కదా. మేడం మీరు ఒక కంప్లైంట్ రాసేవండి. ఒక కంప్లైంట్ ఏంటి? 100 కంప్లైంట్లు ఇస్తాను సార్. నాన్న క్రికెట్ కోచ్ కి నిన్ను డబ్బులు అడిగాను కదా, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నేను స్కూల్ కే వెళ్ళను చెప్తున్నా. బుద్ధి లేనోడా, నాన్న ఏమైనా కోటీశ్వరుడు అనుకున్నావా? లోపల చూడరా, డబ్బులే ఉన్నాయి. 4 టైర్లు, పనికిరాని ట్యూబ్లు, తుప్పుపట్టి ఫోక్సులు రా. బుద్ధి లేని యదవా, క్రికెట్ ఆడాలంటా చెప్పరా? అదంతా డబ్బున్న పిల్లకాయలు ఆడే ఆటరా, మనం చూడడంతోనే సరిపెట్టుకోవాలరా, ఆడాలని ఆశపడకూడదురా. వెళ్ళరా స్కూల్ కి పో. ఏంటన్నా పూట కడవడమే కష్టంగా ఉంది, ఇదంతా తెలియదా వాడికి?
మూడు నెలలుగా ఇంటి అద్దె కట్టలేదు. వాళ్ళ అమ్మకి వైద్యం చేయడానికి డబ్బులు లేవు. చూస్తూనే ఉన్నాడు కదా, తెలిసి అడుగుతున్నాడు. నాన్న నువ్వు నాకు డబ్బులు ఇవ్వవు కదా, నేనేం చేస్తానో చూడు. ట్యాంక్ నుంచి దూకి చచ్చిపోతాడు చూడు. లేదంటే చచ్చిపోతారా? మరి ఏం చేయమంటావా? ఇది చూడనా, ఇది చూడు, ఈ సర్టిఫికేట్ లాంటి చూడనా. ఇది జోన్ లో వచ్చిన సర్టిఫికేట్, ఇది ఇంటర్ లో వచ్చిన సర్టిఫికేట్, ఇది డివిజన్ లో వచ్చింది, ఇది డిస్ట్రిక్ట్ లో వచ్చింది. చూడనా, స్కూల్లో నన్ను అందరూ బెస్ట్ బ్యాట్స్మెన్ అంటారన్నా. ఇప్పుడు స్కూల్లో కోచింగ్ క్యాంప్ పెట్టారన్నా, అందులో నేను సెలెక్ట్ అయితే స్టేట్ రంజీలు అంతా ఆడగలనన్నా. అందుకోసం ఆయన డబ్బులు అడిగానన్నా. ఆయనేమో అదంతా డబ్బులు ఉండే వాళ్ళు ఆడే ఆట, మనం ఆశపడకూడదు అంటున్నారన్నా. చెప్పన్నా, మనం ఆశపడకూడదన్నా? ఒక టెండూల్కర్ లాగాను, గంగులీ మాదిరిగాను అవ్వాలని ఆశపడకూడదన్నా? చెప్పన్నా, చెప్పన్నా. ఆశపడాలరా, ఆశపడాలి. రే, ఎంత కావాలి? 2500 అన్నా. అన్నా నువ్వు ఇస్తావనా? థ్యాంక్స్ అన్నా. అన్నా ఈ కోచింగ్ క్యాంప్ అయిన తర్వాత స్టేట్ లెవెల్ U17 మ్యాచ్ నేను ఆడతానన్నా. ఆ తర్వాత జూనియర్ స్టేట్ రంజీని ఆడుతూనే ఉంటానన్నా. ఉంటానా? బాబు క్యాంప్ కి వెళ్తాడు, నేను చూసుకుంటాను. చాలా సంతోషం బాబు. ఏంట్రా అన్నా? ఓటీ చేసిస్తానరా. అది మాకు తెలుసు అన్నా, ఏమైనా ఉంటే మాకు చెప్పు, మేము ఓటీ చేసిస్తాం. ఏ సినిమా పోయారా నువ్వు? కనపడలేదు. గుడ్ మార్నింగ్ మేడం. తర్వాత స్టేషన్ లో కుండేసుంటారే. ఎరగదీశారు మేడం. అయితే ఫోన్ చేయటం అంతా ఆపేసింటావ్? అది వదిలేండి. బై ది బై, ధూల్పేట దినేష్, కొండాపూర్ యాదవ్, మలక్పేట మల్లేశం. మేము సాంగ్స్ మాత్రమే డెడికేట్ చేయట్లేదు మేడం. ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకుంటాం. నిన్న జరిగిన విషయం ఫ్రెండ్స్ తో చెప్పాను, మీట్ చేద్దాం అన్నారు, అందుకే నిన్ను తీసుకెళ్ళి మా ఇంటి పార్టీ ఇద్దామని. ఏంటే బెట్టి చేస్తున్నావు? ఏం లేదన్నా, లేడీస్ కాలనీ ప్రోగ్రామ్ టైం అడిగాం, పాప భయపడి పారిపోతుంది. 10:30. రే టైం ఏంద్రా, అనామిక వెయిట్ చేస్తుంటుంది, వస్తావనా? నువ్వు మాట్లాడుతున్నావా? పాపరా మావా, ఏదో ఒకటి చేయాలి, రౌడీ నాయలంతా తరుగుతున్నారు. మామా దీంతో ప్రాబ్లం రాదు కదా. రే ఏం చేద్దాంరా? ఏదైనా మెంటల్ హాస్పిటల్లో చేర్చేద్దాం. కుదురుతుందా? ట్రీట్మెంట్ ఇస్తే సరవుతుందా? కరెక్ట్, మీ అందరికీ నేనే ట్రీట్ ఇస్తాను. బాయ్స్ ఫస్ట్. ఏం ట్రీట్? సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఓకే. చెప్పరా, ఇవాళ శుక్రవారం. జయరాం బెటర్ కదా, నువ్వు బయలుదేరి నేను చూసుకుంటాను. ఓకేరా. ఏ సర్ప్రైజ్ అని చెప్పా, ఇక్కడికి తీసుకొచ్చా? లోపలంది. ఓ ఏ, ఇది మా ఏరియా, లోపలికి రావద్దు. మా ఏరియా లోపలికి రావద్దు. మా ఏరియా లోపలికి రావద్దు. మా ఏరియా లోపలికి రావద్దు. మా ఏరియా లోపలికి. ఏయ్ కాస్త ఓపిక పట్టు. ఏయ్ నేనే కొట్టాను. ఏయ్
ఈ పిచ్చోడు దీన్ని చూసి భయపడుతున్నాడంటే ఇది ఇంకా పెద్ద పిచ్చిదే ఉంటుంది. వెళ్ళి గేటేరా, పారిపోదాం, నేను డాక్టర్ని చూసి వస్తాను. నీకు పిచ్చి అయితే నేను భయపడాలా? నేను భయపడను రా, నువ్వు పిచ్చోడు అయితే నీకన్నా పెద్ద పిచ్చిదాన్ని. డాక్టర్, ఈ అమ్మాయి పిచ్చి బాగా ముదిరిపోయింది. రోజు ఎవరినో ఒకరిని వీధులమ్మడి తరుగుతూనే ఉంటుంది. ఈ రోజు కూడా నలుగురు అమ్మాయి దగ్గర తప్పుగా ప్రవర్తించారు. సమయానికి మేము అక్కడ ఉన్నాం కాబట్టి సరిపోయింది. చూడడానికి చాలా అందంగా ఉంది. రేపు ఏదైనా జరగరాంది జరిగి పేపర్లో న్యూస్ వచ్చిందంటే తర్వాత అమ్మాయి జీవితమే నాశనం అయిపోతుంది. మీరే ఏదైనా చేయాలి డాక్టర్. ఇలాగే డాక్టర్, ఎందుకు నవ్వుతుందో ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఏం ఫార్మాలిటీస్ అయినా పర్వాలేదు, నేను సైన్ చేస్తాను. ఓహో, ఇంట్లో సైన్ చేయండి. పొద్దు నుంచి పిచ్చోళ్ళతో ఏగలకి చస్తున్నాను. చంద్రమా, క్లాస్ బయలుదేరలేదా? బయలుదేరాలి. అయితే నీకు మెంటల్ లేదా? ఏమన్నా అదే జ్యూస్ షాప్ లో ఒంటగా మాట్లాడుకోవడం, ఫిలిం నగర్ లో ఒకరిని తరవడం, ఇప్పుడు కూడా పిచ్చోడు నిన్ను చూసి పారిపోయాడు కదా, నీకు నిజంగా మెంటల్ లేదా? అదేంటి లీ, జెట్లీ బ్రూస్లీ మాదిరి బల్లి అండి లీలాధర్. చంద్రమా, వీడి పేరేంటో తెలుసా? పంది కుక్కు. హలో, కాలు గీరద్దు. సారీ చెప్పారు కదా, చూడరా గీరడం మొదలెట్టాడు. నీ ఐడియా లేక రా వాడివి. సుభా, నీ వయసు ఎంత? 20. ఆంటీ అనుకున్నాను. అయితే అమ్మాయి కోపం కదా? పవన్, మీరు ఎవరినైనా లవ్ చేస్తున్నారా? నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడు. నువ్వు చదివిందే ఫోర్త్ క్లాస్ వరకు కదరా, ఇప్పుడు నీకు సంతోషానా? అందరూ జాలిగా మాట్లాడుకుంటున్నావు, మీరెందుకు మౌనంగా ఉన్నారు? అరే, తినడానికి మాత్రం నోరు తెరుస్తారా? ముద్దండి, అన్ని గ్రూపుల్లోనూ ఒక ముద్దు ఉంటాడు కదా. అది సరే, చూడడానికి అందంగానే ఉన్నావు. ఏంటా పేరు? చంద్రమాని పాత చింతకాయల ఎవరిని ఉడ్బి? ఖచ్చితంగా నువ్వు కాదులేరా? లేడీసే ఫస్ట్. పరువు తీయద్దు రారా. బామ్మతే లేడు తింటే ప్రాబ్లం వస్తుంది. వస్తా. వెళ్ళండి. డార్లింగ్, వస్తా. వస్తానండి. బాయ్. ఓ, చంద్రమ్మ డార్లింగ్ అయిందా?